ఎవడే గాంగా ఫోన్ చేస్తుండు ఆ ఎవరు సావకరేట తాత వానికి బాకీ బాకియాలే నేను లీడర్షిప్ లీడర్ని చెప్పు అదే హో సరే తాత హమ్మయ్య బాత్కి ఆ మా తాత కాదు కాదు లేడు లేడు జవాలు అయ్యా నువ్వు అయ్యో హలో మా తాత ఇక్కడనే ఉండు అమ్మో దీని దుంపగానే నిన్న నువ్వు ఫోన్ పెట్టేరా ముందు ఎందుకు ఇచ్చారా ఫోన్ లేపగానే చెప్తానే నీకు ఇంతగానం వా ఫోన్ వచ్చి నీకు కాదు నాకు జర్రాగా జర్రాగా ఓ పిల్ల ఇక్కడికెళ్ళి ఏమో నొల్లిన పడుతుంది ఏంది కావచ్చునా ఇంకేవలు మా కేసీరావు ఏందాటనే ఆయన ఏమో లెస్స గుస్స అయితుండు రాదు నువ్వే ఓ నీతి పులాటో సరే సరే ఏందయ్యా ఓ కేసిరావయ్యా ఒకటే ఆరాటం చేస్తున్న ఏందయ్యా చెప్పు దబ్బ యలా వాన పడితే హైదరాబాద్ ల లోతట్టు ప్రాంతాలలో నీళ్ళు ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందడ నీళ్ళు అసెంబ్లీ ముందడ నీళ్ళు గవర్నర్ ఉండే రాజభవన ముందర నీళ్ళు ఇవల పుణ్యమండిది అౌ అౌ నిజమే ఇదంతా ఆంద్రోల పుణ్యమే అయ్యో తాత మరి నువ్వు వచ్చి ఏం ఎల్గబెట్టలేదట గానయ్య కేశీరావుయ్య ఏయ్ సక్కా మాట్లాడు ఏందే కేశీరావును అడుగుతుంటే నీకేమో పొర్సుకొస్తుంది అడుగుతా బరా బారా అడుగుతా భయపడే పిండం కాదే నర్సయ్య తాత అంచు ఆ మా ఊకోని చెప్తున్నా ఊకోకుంటా ఇంకేమో అంటుండగానేమి సారో జర్రాడికి వస్తా గాని ఆ చెప్పు కేసీరావులా పేదల ఇళ్ల బస్తీలలకు నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టవలసిన సొమ్ము పదకొండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతా తప్ప ఈ నగరం బాగుపడే పరిస్థితి లేదు అయ్యా కేసీరావు పట్నం హైదరాబాదులో జిహెచ్ఎంసీ వాళ్ళు ఆన ముసురులకు రెండు వందల ప్రాంతాలు మునిగిపోతున్నాయని నీ చెవులా చేస్తే ఏది నాయన ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉంది కానయ్యా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎందుకో చెయ్యలేదు అంటే చేస్తాడు కానీ కొంచెం అప్పులే తాత ఏ నువ్వు నడువా పోసి తయకే అంకే వేస్తావందే ఆ ఇంకా చెప్పయ్యా అయ్యా నీ నోట్లకి ఏం శుద్ధులు వెళ్తాయో చూద్దాము కాబట్టి హైదరాబాద్ లో ఉండే ప్రజలందరికీ నాది ఒకటే విజ్ఞప్తి కేసీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీ గాని వందకు వంద శాతం పట్టిన పట్టు విడవకుండా పనిచేసే పార్టీ ఏంది తాత నవ్వుతున్నావు అంటే మా కేసీరావు గొప్పతనము తెలుసుకున్నావా మీ అక్క ఇళ్ళకి ముగ్గు పెడితే ఈగ బాధ అన్నట్టే ఉంది ముందుగానే మీ కేసీరావు ఏ వారము ఎట్టెట్ట తాత అది పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్ల ఇండలకు నీళ్ళు వాళ్ళకు కొంతమందికి పదివేలు ఇచ్చిండుకుంటే చెప్పేదే కదన్నా ఆదే పిల్ల పేదపి అట వెళ్తున్నావు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయినాక అందరికి ఇస్తా అని ఇచ్చినాడే ఆశ పెట్టి గెలిచినాక చెట్టు చూపించిండు ఏమైంది కదా మళ్ళా నాలుగు సీట్లు ఉన్న బీజేపీ నలభై ఎనిమిది సీట్లకు వచ్చే రోజుల్లో నువ్వు చూడు తెలంగాణ తెలంగాణ బంగారు అవుతుంది నువ్వు చూడు చూస్తున్నానే మీ చూస్తున్నా అయ్యా కేసీరావు ఎండి తెలంగాణ కాదు కాదు బంగారు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేల పాత్ర ఉంది నాయనా ఇలా మొత్తం యాభై రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు శాసన సభ్యులు మీ దగ్గరకు వచ్చి మీ గల్లి గల్లి తిరిగి అవయ్యా మీ మంత్రులు ఎమ్మెల్యేలు మా నీతి మంత్రులు ఒక్క చెరువును కూడా కబ్జ చేయలే కదా మూసి నది పొట్టి ఏ ఒక్కరిని కూడా అందించుకోలే కదా సారు మిషన్ కాకతీయ పెట్టి చెరువుల పూటికలు కూడా పెట్టిండు కేసరావు అవున పట్నం పొరుగుతా వందల చెరువులు తల 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 ఆకాశంలో సుక్కలు లెక్క మెరుస్తున్నాయి ఆ మా కేసీరావు ఒకే ఒక కలగంటుండు ఏదేమైనా అది తప్పకుండా నెరవేరుస్తాడు ఇంకేం కలగంటుండే ఏం కళ చేసి తీరుతా అని హైదరాబాద్ ఒక విశ్వ నగరం కావాలి అద్భుతమైన పట్టణం కావాలి అమెరికాలో డల్లాస్ కంటే కూడా గొప్ప నగరం కావాలి కేసీఆర్ ఏం చెప్పిన మొండి మీకు తెలుసు ప్రాణం పోయినా సరే ఈ హైదరాబాద్ జంట నగరాలను బ్రహ్మాండంగా చేస్తా మనవి చేస్తా ఉన్నా అంటే రోడ్ల మీద చెరువులే డల్లాసులు విశ్వ నగరాలు అన్న అంటే ఇది బండి వదిలుతా కూర్చునాలు లేవు రాదు చేస్తాడు వా అవునాయ్యా కేసినావయ్యా ఇరుపోటీలా ఇల్లు జరుగుతుంది వాదనొప్పులా ఒళ్ళు జరుగుతుంది గింతా ముసురుకే చెడిపోతుంది పట్నం అంతా అంతేనా బిజా మరి ఇప్పుడు అన్న చేస్తావా కానీ అయ్యాటోడి ఇచ్చేది ఉండాలి కదా చెప్పే చెప్తాడు ఉండదు మనకు ఇక పో నాయనా నీ కడుపు చోలో ఉండబో మళ్ళా మా మీదకే దాడైతున్నావా అయ్యా అమ్మో నీ తెలివికి మొక్కాలయ్యా